యువతిని భయభ్రాంతులకు గురిచేసి బెదిరించి బలవంతంగా ముళ్ళపొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేయబోయిన ఇద్దరు వ్యక్తులను బాలనగర్ పోలీసులు అరెస్టు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఇద్దరిని గుర్తించారు. పథకం ప్రకారమే యువతిపై అత్యాచార యత్నం జరిగిందని డీసీపీ తెలిపారు. నిందితుల వివరాలను డీసీపీ మీడియాకు తెలిపారు. ఏదో గొడవ జరిగిందని దాని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు కూర్చొని చాలా ప్రయాణం చేసిన తర్వాత అక్కడ కూర్చొని డౌట్ వాళ్ళు మాట్లాడుకొస్తుంది. ఏదో గొడవ ఫ్యామిలీ గొడవ గురించి దాని గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ప్రయత్నం జరుగుతున్న క్రమంగా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. గాంధీ హాస్పిటల్ పంపించడం జరిగింది. నేచురల్గా అని ఇలాంటి కేసులో హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. వినోద్ కుమార్ ఎవరు నాకు తెలియదు. ఈ కేసులో ఫస్ట్ వినోదే అతని స్నేహితుడే అతనిపై ఆమె పైన అత్యాచారం వ్యక్తం చేశాడు. అతనిపై కేసు చేయడం జరిగింది. అమ్మాయి ఓన్లీ వీళ్ళిద్దరిపైనే ఇద్దరు అవును అమ్మాయి కంప్లైంట్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్ జనరల్ ఫర్ ఎవ్రీబడి కొంచెం నిర్మానుష్య ప్రాంతం ఇది. ఊరికి అవుట్స్కట్స్ ఉంది. ఈ మేడ్చల్ టు మియాపూర్ వే రోడ్డు అవుట్స్కట్స్లో ఉంటుంది. చెట్లు పొదలు ఎక్కువగా ఉంటాయి. పబ్లిక్ సంచారం తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎవరు